ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు హీరో అయిన రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం రుద్రుడు కాంచన సిరీస్ తో అద్భుత విజయాలు సాధించిన లారెన్స్ రుద్రుడు మూవీని కూడా అదే జోనర్ లో తెరకెక్కిస్తున్నాడు సత్యరేసన్ దర్శకత్వంలో ఎంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి సంస్థ వారు చాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు హీరో అయిన జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇటీవల విడుదల చేసిన మొదటి పాటకి సూపర్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండో పాటను విడుదల చేశారు రుద్రుడు మూవీలో నుండి పాగై మూడి అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు ఈ పాట విజువల్స్ మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేలా ఉంది ముఖ్యంగా కొరియోగ్రాఫీ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు పాగైముడి సాంగ్ విజువల్స్ చూస్తుంటే కాంచన మూవీలోని విలయ ప్రళయ మూర్తి పాట గుర్తుకొచ్చేలా ఉంది ఇటీవల కాలంలో జీవి ప్రకాష్ అందిస్తున్న సంగీతం అటు తమిళ ఆడియన్స్ ని కాకుండా తెలుగు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇటీవల వచ్చిన ధనుష్ మూవీ సర్ మ్యూజిక్ పరంగా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు రుద్రుడు మూవీలో కూడా అలాంటి మ్యాజిక్ ని మ్యూజిక్ తో రిపీట్ చేయబోతున్నాడు జీవి ప్రకాష్ ఇక తన నటనతో కామెడీతో అద్భుత హిట్స్ ఇస్తున్న లారెన్స్ రుద్రుడు మూవీతో మరోబారీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు ఈ మూవీ ఏప్రిల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది కాంచన త్రీ తర్వాత లారెన్స్ నుండి వస్తున్న చిత్రం కావటంతో ఆయన ఫ్యాన్స్ రుద్రుడు మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు సాంగ్స్తో సినిమా మీద అంచనాలు పెంచిన ఈ మూవీ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ బద్దల కొడతాదో చూడాలి ఈ మూవీలో రాఘవ లారెన్స్ సరసన యంగ్ బ్యూటీ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో సమ్మర్ కానుకగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తుంది ఈ మూవీ యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను పిక్సెల్ స్టూడియో వారు దక్కించుకున్నారు ఈ మూవీని ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఇప్పటికే ఎన్నో సినిమాలతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న లారెన్స్ మరియు రుద్రుడు సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటారో చూడాలి రుద్రుడు సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న ఘటసింబల్ని గట్టిగా కొట్టండి